కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన పదజాలంతో దూసుకు వెళ్ళిపోయింది షర్మిల. అయితే ఆవిడ చాలా స్పష్టంగా చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేయలేదు, 5 సంవత్సరాల్లో అప్పులైతే పెంచాడు కానీ ఏమీ చేయలేదు, పైగా తాను క్రిస్టియన్ అయి ఉండి కూడా ఈరోజు క్రిస్టియన్ల మీద దాడి జరుగుతుంటే స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మణిపూర్లో జరిగిన సంఘటన ఆ రోజు చాలా కలిచివేసే అంశం, దాని మీద కూడా అలా కనీసం జగన్మోహన్ రెడ్డి స్పందించలేదంటూ జగన్మోహన్ రెడ్డిని క్రిస్టియన్గా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే క్రిస్టియన్లకు ఈరోజు అన్యాయం జరిగినా స్పందించట్లేదు, మోడీ కాళ్ళు పట్టుకోవడానికే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ అత్యుత్సాహం చూపిస్తున్నాడు అంటూ కూడా ఈరోజు ఆవిడ అంటే డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో దీని మీద మాట్లాడేందుకు మన దగ్గర అంకురావు గారు ఉన్నారు. నమస్తే అండి అంకురావు గారు. అంకురావు గారు, ఇప్పుడు ఎలా చూడాలి, షర్మిల గారు ఇప్పుడు మరి క్రిస్టియన్ రాజకీయాలకు తెరలేపారు, అయితే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అంటూ ఆవిడ చెప్తున్నారు. అయితే నా డౌట్ ఏంటంటే, ఓ పక్కన హిందూ మీద దాడులు జరిగిన ఆయన స్పందించడం, క్రిస్టియన్ మీద దాడులు జరిగిన స్పందించడం, కానీ ఓటు బ్యాంక్లో వాడుకుంటున్నాడేమో అనేది నా ఫీలింగు. వీళ్ళందరినీ వాస్తవానికి ఆయన క్రిస్టియన్ మీద ఎమోషన్ లేదు, హిందువు మీద ఎమోషన్ లేదు. సో మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా, నా ఫీలింగ్స్ కరెక్ట్ అంటారా లేకపోతే షర్మిల గారు అన్నట్టు తను ఇంకా క్రిస్టియన్ అంటారు? అధికారం డబ్బు తప్ప ఇక దేని మీద ఆయన ఎమోషనల్ ఉండదు సుబ్బు గారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు గారిని చూసుకుంటా ఉంటే, ఇక ఇప్పుడు షర్మిల గారు మాట్లాడారు అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఆమె ఎవరిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడిందో మనకు అర్థమైపోతానే ఉంది. వాళ్ళ కుటుంబ గొడవ, ఆస్తుల గొడవ, అధికారం గొడవ తీసుకొచ్చేసి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఇద్దరు వైరంతో ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు ఆమె మాట్లాడిన దాంట్లో 2 విషయాలు మనం చాలా స్పష్టంగా మనం ఆమెని అభినందించాలి. ముందుగా 4 సంవత్సరాలు 7 నెలల కాల పరిమితిలో ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైందని చెప్పి ఆమె ఒప్పుకుంది. మరి ఈ అధోగతి పాలైన దాంట్లో ఆమె పాత్ర కూడా ఉంది కదా, అన్నగారిని ముఖ్యమంత్రి చేయడానికి అహర్నిశలు శ్రమించి సింహభాగం ఆమెదే కదా, అందుట్లో ఎలాంటి సందేహం కూడా అయితే ఏమీ లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెప్పాలా. ప్రత్యేక హోదా గురించి అడిగింది, పోలవరం గురించి అడిగింది, మరి అభివృద్ధి లేదు అని చెప్పని మాట్లాడింది, ఉద్యోగాలు లేవని మాట్లాడింది, అలాగే మీరు అన్నట్టు మణిపాల్ అంశాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ క్రిస్టియన్ సంబంధించినటువంటి ఓట్లు బ్యాంకులు గారు చూసుకుంటున్నాడు, నువ్వు దాని గురించి స్పందించలేదు, నువ్వు క్రైస్తవుడు అని చెప్పని నిలదీసింది. ఇవన్నీ చూసుకుంటా ఉన్న తర్వాత ఇప్పుడు దాకా మేము చెప్పినా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినా, ప్రతిపక్షాల వాళ్ళు చెప్పినా జనానికి అర్థమైన దాంట్లో ఇప్పుడు ఆమె చెప్పి మాట్లాడిన దాంట్లో ఇంకా బాగా పూర్తిగా అర్థమైపోయింది. ఇక్కడ 2 విషయాలు సుబ్బు గారు, ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డికి వారసులు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నిన్నదాకా భావించారు. ఇప్పుడు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క చిత్రాన్ని కూడా లేకుండా చేస్తున్నారు కొన్ని పథకాలకు సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారు అక్కడ. అంటే వారసుడిగా ఆయన్ని ప్రజలు ఆమోదించారు, వారి కుటుంబానికి అన్యాయం జరిగిందని చెప్పని భావించారు, దానికోసం ఈమె శ్రమించింది, నా అన్నకు అన్యాయంగా ఇరికించారు, తిరిగి అధికారంలో తీసుకురండి, రాజ్యం తీసుకొస్తాడని మాట్లాడింది ఈఎంఐ. మరి ఈరోజు వాళ్ళ నాన్నగారి ఆశయాలు నెరవేర్చలేదని ఆయమ్మయ్య ఒప్పుకుంది కదా. అంటే ఇక్కడ మీరు ఇంకోటి కూడా అర్థం చేసుకోవాలి, రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఆ పార్టీలో? లేదు. రాజశేఖర రెడ్డి గారి అనుగు సహచరులు ఎవరు ఉన్నారా ఆ పార్టీలో? లేరు. మరి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, వైఎస్ఆర్సీపీ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు కానీ, రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులకు కానీ పాత్ర లేనట్టే కదా. ఇది చాలా స్పష్టంగా అర్థమైపోయింది కదా. కాబట్టి ఇప్పుడు నిజమైన వారసులు, నిజమైన అభిమానులు, ఆటుకోరు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఆమె కల్పించింది నిస్సందేహంగా. అంటే అన్న చేస్తున్న వైఫల్యాలు, అన్న చేస్తున్నటువంటి అరాచకాలు ఆమె చాలా స్పష్టంగా ఈరోజు ప్రజల ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. సరే, కలగూర గంపలోలాగా దాన్ని అందరినీ అన్వయిస్తూ తెలుగుదేశం పార్టీని కూడా మాట్లాడుతూ ఉంది అమ్మాయి. సహజంగా రాజకీయ పార్టీ అధ్యక్షురాలైన తర్వాత ప్రతిపక్ష పార్టీల గురించో లేకపోతే వైరుభావ పక్షాల గురించో మాట్లాడటం అనేది సహజమే, దాన్ని మనం పెద్ద తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించాలి. ఈవన్నట్టు 4.5 సంవత్సరాల్లో మరి ఆ రోజు మెడల ఉంచి తీసుకొస్తానా అన్నా ఏమైందని చెప్పని ఈరోజు మాట్లాడుతూ ఉంది కదా, వాస్తవం కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా ఈరోజు. కాకపోతే నేను అడిగేది ఏంటంటే, ఆ అమ్మాయిని కూడా ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. ఆ రోజు అమరావతి రాజధానిని చెప్పింది నువ్వే, నా అన్న ఇల్లు కట్టుకున్నాడని చెప్పింది నువ్వే, మరి ఈ రోజుకి చూసుకుంటా ఉంటే 25వ తారీఖుకి 1500 రోజులు పూర్తయిపోతుంది అమరావతి రాజధాని గురించి అమరావతి మహిళామ్మ తల్లులు వచ్చేసి బజార్లో కూర్చొని ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఈరోజు వరకైనా నువ్వు సందర్శించావా, వాళ్ళు మహిళలే కదా, వాళ్ళకు జరిగిన ఇబ్బందుల గురించి ఏమన్నా మాట్లాడావా,
రేపు పొద్దున ఒకవేళ బాధ్యత తీసుకున్న మనిషి మాట్లాడింది కాబట్టి ప్రత్యేక హోదా గురించి మాట్లాడింది, అమరావతి రాజధాని గురించి మాట్లాడింది, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయటమే తన తండ్రి ఆశయం, దాన్ని నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్పింది, నా తండ్రి ఆశయాలు ఏవి జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదని చెప్పింది కాబట్టి చాలా స్పష్టంగా ఆమె చెప్పాల్సిందో క్షుణ్ణంగా చెప్పింది. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి కుటుంబ తగాదాలున్నా రాష్ట్రానికి పట్టిన శనిని, రాష్ట్రానికి పెట్టిన దౌర్భాగ్యాన్ని ఎత్తి చూపిన దానికి మాత్రం మనం అభినందించాలి. ఇంకోటి ఆ అమ్మాయి పోరాట పద్ధతిని కూడా మనం ఒకటి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే గతంలో అన్న కోసం 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది, ప్రచారం చేసింది, కాలికి చెత్తసిస్త తగిలినా కూడా తిరిగి కొనసాగించింది. అంటే 3000 కిలోమీటర్లు ఆంధ్ర రాష్ట్రంలో తిరిగింది, ఇక్కడ కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఇక్కడ 3000 కిలోమీటర్లు తిరిగింది, అంటే 6000 కిలోమీటర్లు ఆ అమ్మాయి పాదయాత్ర చేసింది. అంటే ఆ అమ్మాయిలో పొట్టుదల ఉందనేది వాస్తవం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆమె అయిన తర్వాత రాష్ట్రంలో ఆమె ఎలాంటి ప్రభావం చూపబోతుంది? అంటే కొంతమంది వాదన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంక్ అయినటువంటి క్రిస్టియన్స్ని చీల్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుందని కొంతమంది ఒక వర్గం మాట్లాడుతుంటే, మరొక ఇంకో వర్గం ఏమని చెప్తుందంటే తెలుగుదేశానికి డ్యామేజ్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి ఇప్పుడు షర్ములకు ఓటేసే అవకాశం ఉంది అని ఇలా భిన్న వాదనలు వస్తున్నాయి. సో మీ అభిప్రాయం ఏంటి, ఇప్పుడు రేపు పొద్దున రాబోయే ఎన్నికల్లో షర్ముల ప్రభావం ఉంటుందంటారా, లేకపోతే ప్రజలు చంద్రబాబు వర్సెస్ జగన్ గానే ఫీల్ అవుతారంటారా, మీ అభిప్రాయం? ప్రజలు మొత్తం చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా అవసరం, ఇక్కడ చాలా స్పష్టంగా అన్నాడు సుబ్బు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి అవసరం. ఆయన యొక్క ఆయన మీద ఉన్నటువంటి ఫిర్యాదులు కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి పదవీకాంక్ష కావచ్చు, ఆయనకి అవసరం. ప్రజలకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవసరం, ప్రజలు నిర్ణయించుకున్నారు. వ్యతిరేక ఓట్లన్నీ గంపగుత్తుగానే తెలుగుదేశం పార్టీకి జనసేన కూటమికి పడబోతున్నాయి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. మీరన్న దాంట్లో ఒకటి నిజమైందంటే క్రిస్టియన్ ఓట్లని షర్మిల గారు చీల్చుకుంటారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇంకోటి ఇందాక నేను ఉదాహరించినట్టు నిజమైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, నిజమైన కాంగ్రెస్ వాదులు వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలను నమ్మి జగన్మోహన్ రెడ్డి అంట ప్రయాణం చేసిన అటువంటి కాంగ్రెస్ వాదులు కూడా తిరిగి 10% పైమాటగా రేపు షర్మిల గారి అమ్మట ప్రయాణం చేస్తారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు దాకా చాలామంది సర్వేల్లో వచ్చినటువంటి విషయాల్లో 140-150 స్థానాలు తెలుగుదేశం పార్టీకి జనసేన కూటమికి కట్టబెట్టారు, అంటే కొంచెం గౌరవప్రదం, అంటే ప్రతిపక్షంగా హోదాతో, అంటే మనకి 18 స్థానాలు వస్తే ప్రతిపక్ష హోదా వచ్చినట్టే, 18 స్థానాలకు మించి ఒక 20-25 స్థానాలు వస్తాయని చెప్పి నిన్న దాకా ఆశపడ్డారు వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఈరోజు నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి గౌరవప్రదమైన స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదు, వాటికి కూడా షర్మిల వల్ల గండి జరుగుతూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి 100కి 100%, 1000% అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి నష్టమే తప్ప ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అనేవి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని చూసి తిరిగి ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు కాబట్టి ఒక్క ఓటు కూడా షర్మిలకి వెళ్ళదు. క్రిస్టియానిటీ ఓట్లు రావచ్చు, ఇప్పుడు దాకా గంపగుత్తుగా జగన్మోహన్ రెడ్డికి 90% వేసిన దాంట్లో 20% చీల్చుకుంటుందా 30% తీసుకుంటుందా అనేది మనం చెప్పలేం, కానీ 1% ఓట్లు అయితే చీల్చుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క వీరాభిమానులు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం జరిగింది, రాజశేఖర రెడ్డి గారి వల్లే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది, ఆయన పాదయాత్ర వల్లే కాంగ్రెస్ తిరిగి వచ్చిందని భావించినటువంటి రాజశేఖర రెడ్డి గారి వీరాభిమానులందరూ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీలో స్థానం లేదన్న నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క ఓటు కూడా వాళ్ళకి పడిద్దని అయితే మాత్రం నేను భావించట్లేదు. మొత్తం గంపగుత్తుగా తీసుకొచ్చి వాడు వీరాభిమానులు మొత్తం 90% మంది తిరిగి షర్మలకేస్తారు, దానివల్ల 170 అని చెప్పిన ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, తిరిగి ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. చివరికి పురివెందల్లో కూడా ఓడిపోయే పరిస్థితి కనపడుతుందని చెప్పని సర్వేలు చెబుతా ఉన్నాయి కాబట్టి 100కి 100%, 175 స్థానాలు ఈ కూటమికి వస్తుంది. తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పని ప్రజలు కోరుకుంటున్నారు, పదవి కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. వైరుధ్యం ఏంటో వాళ్ళకి ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి సరైన విధంగా సరైన సమయంలో వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాన్ని వినియోగించేసి తగిన బుద్ధి చెబుతారని, దానికి ఎంతో కొంత షర్మిల వాళ్ళ అన్నకు అన్యాయం చేయడానికి షర్మిల కూడా తోడ్పడుతుందని చెప్పి అయితే నేను భావిస్తున్నాను.